అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే, అసలు ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి మరణానికి కారణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అసలు ఆ విషయం ఈయన మంచి చరిత్ర చదివారా మీరు? మేము ఆంగ్లానికి వ్యతిరేకం అంటే మీకు వద్దా ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇంకోటి చెప్తున్నాను జగన్ రెడ్డి గారు, మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను, మీ విధి విధానాలనే మాట్లాడతాను. కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసిన వాడిని, కానీ సంయమనం పాటించేవాడిని. అలాగే మేము రాష్ట్ర ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి తెలుగు వారికి రాష్ట్రం ఉండాలని చెప్పి 50 రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజున మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ చదివితే అసలు ఆయనకి ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు. 1925 నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్, కానీ తెలుగు వారికి ఉండాలని చెప్పి. మొన్నటికి మొన్న తమిళనాడులో 2015-16 బలమైన భాషా ఉద్యమం జరిగింది, తెలుగు భాష ఉద్యమం. తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంకా అక్కడ ఇక్కడ మీరు కూర్చోబెట్టి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయడానికి చేయను 100%. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది. దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్, అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ అది గ్లోబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. మీరు ఈ రోజున ఇసుక పాలసీ 4 నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం. ఇంతమంది వచ్చారు, రోడ్ల మీద పడిపోయారు, చచ్చిపోయారు మనుషులు. అలాంటిది మీరు టీచర్స్ని, దాదాపు 90,000 పైగా ఉండే టీచర్స్ని మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే, అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ వాళ్ళు ఏదని చెప్పిందంటే, మొదటి 5 సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాషలో విద్య విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుందని. నాతో సహా మేము మాతృభాషలో చదివాం మేము బిగినింగ్లో. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడతాం మనం, పూర్తి తెలుగు మాట్లాడం. అటు మన రెంటికి చేరని రేవడ్లాగా అది మేము నేర్చుకుంటున్నాం ఈ రోజున. ఈ రోజుకి మేము తెలుగు వ్యాకరణం చదువుతాం. సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, టింగ్లీష్ మనం బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి టింగ్లీష్ అలవాటు అయిపోయింది. తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది, మూలాలు పోయి నేర్చుకోవాలి, దాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాలి దాని మీద. అలాగే తెలంగాణకు వచ్చి తుర్దు అంటారు, తెలుగు ఉర్దూ కలిపిందని. అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన ఏమని దాన్ని ఏమనాలో తెలియదు, కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.